దెంద్రూరు నియోజకవర్గంలో దళితులంతా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైపే ఉన్నారని దళిత సంఘం ముఖ్య నాయకులు, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సచివాలయ రైతు భరోసా భవన నిర్మాణ కాంట్రాక్టర్ దాసే శ్రీను, దళిత సంఘం రాష్ట్ర నేత మేడ్ద రిత్వీలు అన్నారు. సోమవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో దళిత సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘం పెద్దలు మాట్లాడుతూ, చింతమనేని ప్రభాకర్ ను ఓడించేందుకు రాజకీయ ఎత్తుగడలు వేసి దళితులకు చింతమనేనిపై వ్యతిరేకమైన ప్రచారం చేస్తున్నారని, దళితులందరూ టీడీపీతోనే ఉన్నామని స్పష్టం చేశారు. దెందులూరు పంచాయతీ పరిధిలో 50 మంది దళితులకు జాతీయ రహదారి పక్కన ఇళ్ల స్థలాలు వస్తే దళితులకు ఎందుకు కోర్టులు విలువ చేసే భూములను ఇవ్వాలని, మీ వైసీపీకి చెందిన నాయకులే కోర్టులో కేసులు వేసి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేసింది నిజం కాదా అని వారు ప్రశ్నించారు. దెందులూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షం ఉన్నప్పటికీ ప్రజల కోసం నిత్యం పనిచేసే చింతమనేని ప్రభాకర్ కు మా దళితులందరి మద్దతు పలుకుతామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో దళిత సంఘం నేతలు జక్కుల జాన్, వరికూటి సుందరం, మోడూరి వెంకటేశ్వరరావు, చమలమూడి రాము, కాళీ సుభద్రకుమారి, బొల్లే రాము, చట్టుమాల మర్యాదాసు, తోట డేవిడ్, గుడిపూడి ఎలీషా, ఎండ్రపాటి కనకాలు, జోషి, రత్నకిషోర్ తదితరులు పాల్గొన్నారు. చౌదరి గారు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ చింతమనేని మీద బుర్ర చల్లుదామని అనుకున్నదే అది వద్ద ప్రయాసం అండి. యాక్సిడెంట్ అయింది, ఆయన తెలుసుకుని మా ఇంటికి వచ్చారు. 3 ఆపరేషన్లు చేసినా సరే మా ఆయనకు సెట్ అవ్వలేదు, నడవలేకపోయాడు. ఆయన తెలుసుకుని వచ్చి మళ్ళా ఆపరేషన్ చేయించి మా ఆయన ఇప్పుడు నడుతున్నాడు అంటే అది చింతమనేని ప్రభాకర్ గారే. అభివృద్ధి అనేది లేదు, డ్రైనేజీలు అలాగే ఉన్నాయి, రోడ్లు అలాగే ఉన్నాయి, స్ట్రీట్ లైట్ ఒక్కటి ఎలగట్లే. నేను కలెక్టర్ గారికి 3 సార్లు లెటర్లు పెడితే గానీ మా సానిగూడెం గ్రామంలో లైట్లు వేయలే, దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. స్పందనాలు పెట్టడం జరిగింది, ఈరోజు కూడా అలాగే ఉంది పరిస్థితి. కాబట్టి ఇకనైనా సరే మనం చింతమనేని ప్రభాకర్ గారిని గెలిపించుకుని మనందరం కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని చెప్పి వైసీపీ వాళ్ళు అనరాని మాటలు అంటుంటే ఎన్నో తన నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఎదురుగా వచ్చి కనీసం ఇంకోడు బయటోడు ఎవడైనా ఎదురుంగి వచ్చి తిడితే మనం కనీసం మాట్లాడతాం, ఎందుకు తిడుతున్నావు రా అని. అవసరమైతే కొట్టే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి, కానీ ఆ రోజు చింతమనేని ప్రభాకర్ గారు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. మీరు గమనించండి, కనీసం ఒక్క మాట మాట్లాడకుండా అతను తిట్టుకుంటే తిట్టుకొని అని వెళ్ళిపోయిన వ్యక్తి మా చింతమనేని ప్రభాకర్ గారు. మాది దెందులూరు అండి, దెందులూరు మండలం పెదమాల పెళ్ళండి. నా పేరు గుడిపూడి ఎలీషారావు. మా తాతల నాటి నుంచి కూడా ఆర్సిఎం స్కూలు, సిఎస్ఎస్ స్కూలు మాకు ఉండేయండి. మా 1వ తరగతి కానీ 5వ తరగతి వరకు మా ఏరియాలోనే చదువుకునేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్ అన్నీ ఎత్తేసాడు. మా పిల్లల స్కూల్కి రావాలంటే సెంటర్కి రావాల్సి వస్తుంది, సెంటర్ నుంచి రావాలంటే బస్సులు, హైవే రోడ్డు మామూలుగా చింతరత్తలేరు రోడ్డు అది, దానికి బస్సులు, ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ అవుతుందని పిల్లల్ని జాగ్రత్త చేయాలంటే ఒకళ్ళు పని మానేసి తల్లిలో తండ్రి పని మానేసి అని తీసుకుని వెళ్ళవలసి వస్తుంది. అక్కడ మా ద్రోహి ఎవరండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ తీసేసింది. చిన్నప్పటి నుంచి మా తాతల నాడు నుంచి ఆ స్కూళ్ళు ఉన్నాయి, తీసేసారు. 2 కాలువలున్నాయి, 2 చెరువులున్నాయి. చిన్నపిల్లలు ఆడుకుంటాకి వెళ్తారు, దాంట్లో పడి చచ్చిపోతారు. దానికి కారణం ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారే కదా. అబ్బాయి చౌదరి గారు ఏదో మాకు ఏదో చేశాను అన్నాడు. ఏం చేశాడండి మాకు? పెదమాలపల్లికి ఏదో వాటర్ ప్లాంట్ కట్టాను అన్నాడు. 5 లక్షలు పెట్టి వాటర్ ప్లాంట్ కట్టారు, అది 12 లక్షల రూపాయలు. అది లోపల మెటీరియల్ అంతా ఆయుష్ హాస్పిటల్ ఇచ్చారు. వాళ్ళు మేము చేసే అభివృద్ధి అన్నారు. ఏ అభివృద్ధి చేసింది ఒకసారి చెప్పనండి. లక్ష్మీపురం గ్రామంలో జరిగినటువంటి చిన్న విషయాన్ని తీసుకుని వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, సాక్షాత్ ఎమ్మెల్యే గారే మీడియా సమావేశం పెట్టి ఎస్సీ నాయకులకు ఏదో జరిగిపోయింది, నేను ఉద్ధరిస్తాను, నేనుండి ముందు నడిపిస్తాను, ఎస్సీ నాయకులందరికీ కూడా నేను తోడుంటానని గత 3 రోజులుగా మాట్లాడడం జరుగుతుందండి. మా దెందులూరు పంచాయతీలో సుమారు 3 నుంచి 4 వేలు ఎస్సీ ఓటు బ్యాంక్ ఉంది. ఎస్సీ ఓటు బ్యాంకులో సుమారు గత ఎన్నికల్లో 3 వేలు ఓటు ఈ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి వేసి భుజాలను ఎక్కించుకుని ఆయన గెలిపించడం జరిగింది. ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ దెందులూరు పంచాయతీలో ఎస్సీలకు అబ్బాయి చౌదరి గారు చేసిన నిర్వహణ ఏంటో చెప్పండి. ముఖ్యంగా ఆయన 14 సంవత్సరాలు
వాళ్ళ నాన్నగారు వెనమాల 14 సంవత్సరాలు, ఈయన తర్వాత ఈయన వెనమాల 5 సంవత్సరాలు కరుడు కట్టిన తీవ్రవాదుల్లాగా తిరిగి ఆయన గెలిపిస్తే ఆయన 20 మంది కుర్రోళ్ళు సుమారుగా 1 రూపాయి కూడా తీసుకోకుండా ఆయనకి వెట్టి చాకరీ చేసి చిన్నది ఒకటి ఎస్సీ సొసైటీ అనేది ఒక చిన్నది అడిగితే మీకు క్రిస్మస్ గిఫ్ట్గా ఇస్తానని చెప్పి ఈరోజు 5 సంవత్సరాలు అయినా సరే ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీలో కనీసం ఒక్క పేరు ఎక్కించకుండా ఈ ఎస్సీ సొసైటీలో ఉన్న ఎస్సీ సోదరులందరినీ మోసం చేసింది నువ్వు కాదా నేను అడుగుతున్నా. అలాగే ఈ పంచాయతీలో ఎస్ఎంఆర్ పక్కన బైపాస్ పక్కన 1.5 ఎకరాల భూమి ఉంటే దాంట్లో ఎస్సీ సోదరులు సోదరమణులకు అక్క చెల్లెమ్మలకు సిటీల ద్వారా స్థలాలు తీస్తే సుమారు ఎస్సీ మహిళలకు 50 స్థలాలు వస్తే ఆ విలువైన భూములు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి నీ పార్టీ ఒక తెల్ల గుర్రంతో ఓట్లో కేసేయించి 1 స్థలం కూడా రాకుండా చేసింది ఈ ఎమ్మెల్యే అభయ చౌదరి కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఎస్సీలకు ఎక్కడ న్యాయం చేశారు? నేను స్ట్రైట్గా అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీ అన్మలు తిరిగాం, మీరు మాకేం చేశారు? అలాగే అంతకంటే ముఖ్యమైనది ఈ దెందులూరు చరిత్రలో సుమారు 40 సంవత్సరాల కాలంలో ఒక దళిత మహిళ పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యిందంటే ఆ పంచాయతీ ప్రెసిడెంట్ని మీరు ఎన్ని రకాలుగా బాధ పెట్టారు? ఒక 2 రోజుల నుంచి చింతమనేని ప్రభాకర్ గారి మీద దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి అని దెందులూరు ప్రస్తుత ఎమ్మెల్యే అభయ చౌదరి గారు మాట్లాడడం జరిగింది. సరే, మా ఊర్లో మాత్రం రోడ్డు కన్నా డ్రైనేజీ హైట్లో ఉంటుందండి. ఇదే చింతమనేని గారి హయాంలో ఆయన రోడ్లు వేసారు, ఇప్పుడు ఆ రోడ్డు పక్కన వీళ్ళు డ్రైనేజీలు వేస్తున్నారు. ఆ డ్రైనేజీలు ఎలా ఉన్నాయంటే రోడ్డు కన్నా హైట్లో ఉన్నాయి. ఇదే అభయ చౌదరి గారు చేసిన అభివృద్ధి. ఒక చదువుకున్న వ్యక్తి చేసిన అభివృద్ధి ఏంటంటే ఇది, రోడ్డు కన్నా డ్రైనేజీలు హైట్లో ఉండడం. అలాగే ఎస్సీల్ని మేము ఏదో ఉద్ధరిస్తున్నాం అన్నారు. శిరోముండనాలు జరిగిన వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చారు, డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, చంపేసిన కేసుల్లోంచి మాఫీ చేసేసారు, మా ఎస్సీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసేసారు, 28 పథకాలు తీసేశారు. ఇన్ని చేసిన వ్యక్తులు మీరు ఎస్సీ వ్యతిరేకులు కాక ఏమవుతారు? మీరు ఇంకో విషయం ఏంటంటే దెందులూరులో ఏ విషయం జరిగినా అక్కడ కేవలం మా ఎస్సీ సహోదరుల్ని అడ్డం పెట్టుకుని కావాలని వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే, అభయ చౌదరి గారు మీకు స్ట్రైట్గా ఒక విషయం చెప్తాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే చింతనేని ప్రభాకర్ గారి ఇల్లు మీకు తెలుసు, మీకు ఏదైనా ఉంటే స్ట్రైట్గా వాళ్ళతో వెళ్ళి కొట్లాడండి, ప్రత్యక్షంగా వెళ్ళి కొట్లాడి గెలిసే దమ్ము ధైర్యం ఉంటే గెలవండి. మా ఎస్సీ సహోదరులను తరుతున్నాం, మేము చెప్తున్నాము. ఇదే నియోజకవర్గంలో చింతనేని ప్రభాకర్ గారిని ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము, 30,000 మెజారిటీతో గెలిపించుకుంటాము, అలాగే మినిస్టర్ క్యాబినెట్లో కూడా ఆయన కూర్చోబెడతామని దెందులూరు దళిత సోదరుల తరఫున మీకు బల్లగుద్ది చెప్తున్నాం.